హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ చూస్తున్నాము. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ పోస్టుల కోసం వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో మనం ఇక్కడ పోస్టులు చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2, కెమిస్ట్రీ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ కేటగిరీ 1, ప్లంబర్ టెక్నీషియన్ కేటగిరీ 1, కార్పెంటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద వీళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనం పే మ్యాట్రిక్స్ లెవెల్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్కి లెవెల్ 5 ఆఫ్ 7th సిపిసి ప్రకారం వస్తుంది శాలరీ అనేది. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే 1, అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే నాట్ బిలో 21 ఇయర్స్ అనమాట, అండ్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. అండ్ కేటగిరీ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఈ పోస్ట్ అనేది కేటాయించారు. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఆర్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్ ఈక్వలెంట్. అండ్ ఇంకా చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ఆఫ్ 7th సిపిసి ప్రకారం మనకి శాలరీ అనేది వస్తుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇందులో కూడా ఒకటే ఉంది. అండ్ సేమ్ ఏజ్ కూడా 18 ఇయర్స్ ఉండాలి అండ్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్. ఆర్ ఇంకా ఇది కూడా ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చారు. అండ్ 12th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్. అండ్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైప్ చేయాలి. అండ్ టెక్నీషియన్ చూసుకుంటే కేటగిరీ 1 ప్లంబర్ కింద పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ఆఫ్ 7th సిపిసి ప్రకారం శాలరీ మనం తీసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇది కూడా 1 అనమాట. అండ్ 18 ఇయర్స్ కంటే బిలో ఉండకూడదు, ఎక్సీడింగ్ 30 ఇయర్స్ ఉండకూడదు. అన్డిజర్వ్డ్ కేటగిరీకి ఇది అని రిలీజ్ చేశారు. మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఆఫ్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. టెక్నీషియన్ చూసుకుంటే అంటే కార్పెంటర్ అనమాట ఇది. దీంట్లో కూడా పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ఆఫ్ 7th సిపిసి ఉంటుంది. ఇందులో కూడా ఒక పోస్టే ఉంది అండ్ నాట్ బిలో 18 ఇయర్స్. 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు, 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది కూడా అన్డిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించారు. అండ్ మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఆఫ్ ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే పే మ్యాట్రిక్స్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి ప్రకారం మనకి శాలరీ అనేది వస్తుంది. ఇందులో టోటల్ పోస్ట్ చూసుకుంటే 12 అనమాట. ఇందులో 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు, 27 ఇయర్స్ అంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ అన్రిజర్వ్డ్కి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 అనేవి వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి అండ్ ఆల్సో 3 ఇయర్స్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ట్రేడ్స్ అనమాట. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మనం ఇంటర్స్ట్ క్యాండిడేట్స్ అనేది మనం ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది త్రూ పోస్ట్ అనమాట. మనం ఇందులో డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీయాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఒక పోస్ట్కి అప్లై చేస్తే ఒక అప్లికేషన్ తీసుకుంటాం. అదే ఒకవేళ మనం 3 పోస్టులకి కనుక అప్లై చేయాలంటే 3 అప్లికేషన్స్ తీసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకే అప్లికేషన్తో 3 మనం సర్చ్ చేయడానికి అవ్వదు. అలాగే చూస్తే ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఫామ్తో పాటే. అండ్ ఇంకా దాంతోపాటు మనం ఎడిషనల్గా అప్లికేషన్కి ఒక ఫోటో అటాచ్ చేస్తాము, దాంతోపాటు ఎక్స్ట్రా 2 ఫోటోస్ మనం దానికి ఎడిషనల్గా అటాచ్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో మనం అప్లికేషన్ ఫామ్ మీద మన నేము, పోస్ట్ రిటర్న్ ఆఫ్టర్ లెటర్స్లో ఉండాలన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్స్. ఇంకా మనం చూస్తే ద అప్లికేషన్ డ్యూలీ కంప్లీట్ ఆల్ ది రెస్పెక్ట్ ఆఫ్ సబ్మిటెడ్ అలాంగ్ ది సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. అంటే మనకి మన దగ్గర ఉన్న అప్లికేషన్తో పాటు ఎడ్యుకేషనల్ కాపీస్ అనమాట, అంటే మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన ఎడ్యుకేషనల్ కాపీస్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఏజ్ ప్రూఫ్, క్లైమ్ ఆఫ్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్సెట్రా అనమాట. ఇంకా అంటే మన రిజర్వేషన్స్కి ఏమైనా అప్లై చేసుకుంటే అవి సర్టిఫికేట్స్ కూడా మనం ఈ అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉంది 300 రూపీస్. ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి మనం. దేని తరపున అంటే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి తీయాల్సి ఉంటుంది మనం బెంగళూరు. దీనికి తీసి మనం ఈ డిమాండ్ డ్రాఫ్ట్, ఈ ఫోటోగ్రాఫీస్, అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కలిపి పిన్ చేసి మనం ఈ బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళకి మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ లోపల. ఒకవేళ మనం లాస్ట్ డే తర్వాత పంపించున్నా సరే, లేకపోతే మన కాపీస్ మనం సరిగ్గా పంపించకపోయినా, లేకపోతే మనం అయినా సర్టిఫికేట్స్ మిస్ చేసినా, మనం వాళ్ళు చెప్పిన ఫార్మాట్లో ఇవ్వకపోయినా మన అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. ఇంకా చూసుకుంటే ఉమెన్స్కి, పిహెచ్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఆర్ ఎగ్జామ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఓన్లీ అగైన్ ది రిజర్వ్ పోస్ట్.
తర్వాత ఇంటర్వ్యూ ఏం కండక్టింగ్ చేయడం ఏమి ఉండదు, జస్ట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఇక్కడ పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఎగ్జామినేషన్స్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 ఫీల్డ్ ఆర్ ల్యాబ్ వాళ్ళకి జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ 20 మార్క్స్కి, అర్థమెటిక్ 20 మార్క్స్కి, రిలవెంట్ సబ్జెక్ట్ అంటే కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ మనకి అనేవి ఇస్తారు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఇంకా టెక్నీషియన్ కేటగిరీ 2లో అయితే జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. 20 మార్క్స్, అన్నీ 20 20కి ఇచ్చారు. టోటల్ 100 మార్క్స్ అనమాట. లోవర్ డివిజన్ క్లర్క్కి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి, ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్కి, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్కి, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ క్యారీ 1 మార్క్, 1 మార్క్ ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఇచ్చారనమాట. కేటగిరీ 2కి, కేటగిరీ 1లో వాళ్ళకి అందరికీ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్స్ అనేవి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని మనం మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన ఫీల్డ్స్ అన్నీ మనం ఇక్కడ ఫిల్అప్ చేసి ఉంచాలన్నమాట. లేకపోతే మన అప్లికేషన్ అనేది వీళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్, కాస్ట్ సర్టిఫికేట్స్, ఇలా అన్నీ మెన్షన్ చేశారు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సిలబస్ మనకి క్లియర్గా ఇచ్చారనమాట. టెక్నికల్ అసిస్టెంట్ పే లెవెల్ 5 of 7 సిపిసి పే మ్యాట్రిక్స్ అని ఉంది కదా, అంటే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి ఏమేమి ఉందో సిలబస్, వాటికి క్లియర్గా బ్రీఫ్గా ఏమేమి టాపిక్స్ వస్తాయని, జనరల్ అవేర్నెస్లో ఏమొస్తాయి, రీజనింగ్లో ఏమొస్తాయి, లైక్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్లో ఏమొస్తాయి, అలాగే ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చేసారనమాట టాపిక్స్. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ చూస్తే కేటగిరీ 2 టెక్నికల్ అసిస్టెంట్కి ఏమొస్తాయి అని ఇక్కడ ఇచ్చేసారు. ఇంకా ఇలా అన్ని పోస్టులకి దేనికి దానికి సబ్జెక్ట్ వైజ్గా ఇవి అన్నీ మెన్షన్ చేశారనమాట. మీరు ఒకసారి ఇంకా క్లియర్గా చూడొచ్చు మీరు పోస్టులు అండ్ ఇంకా వాటికి ఉన్న క్వాలిఫికేషన్ అండ్ సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ కూడా టాపిక్స్ వైజ్గా ఇచ్చేసారనమాట. ఇది ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్, మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.